మరి అవి పత్రాలలో ఈ ప్రక్రియను చేస్తుంటాయి. పత్రాలలో పిండి పదార్థం అనేది ఏర్పడుతుంది. మరి పత్రాలలో పిండి పదార్థం ఉందా లేదా తెలుసుకోవడానికి మనం ఏం చేయాలి? ప్రయోగాన్ని యూజ్ చేయాలి. ఆ ప్రయోగం చేయడానికి ఏమేం పదార్థాలు కావాలి మనం పరిశీలించాలి. స్పీకర్ కి బదులుగా నేను గ్లాస్ తీసుకున్నాను. గ్లాస్ లో హాఫ్ వరకు నీటిని పోసి వేడి చేస్తున్నాను. వేడి చేయడానికి బర్నర్ ని వాడుతున్నాను. ట్రైపాడ్ స్టాండ్ ఉపయోగించాను. దాని తర్వాత స్పిరిట్ కావాలి, అయోడిన్, ఫోర్సెప్, వాచ్ గ్లాస్, డ్రాపర్, ఇవి కావాలి. మొదటగా మనం గ్లాస్ లో ఉన్న నీటిని వేడి చేద్దాం. నీళ్లు బాగా మరిగిన తర్వాత పరీక్ష నాలికలో మనం ఈ స్పిరిట్ ని పోసాం. స్పిరిట్ ని పోసి దీంట్లో నేను ఒక 2-3 క్రోటాన్ లీవ్స్ వేశాను. ఈ మరుగుతున్న నీటిలో నేను ఇప్పుడు స్పిరిట్ ని పోసి ఉన్న పరీక్ష నాలికని ఉంచబోతున్నాను. మరి ఈ స్పిరిట్ లో ఎందుకు ఆకులు వేశాను, స్పిరిట్ ఎందుకు వాడుతున్నాం అంటే ఈ ఆకులలో ఉండే క్లోరోఫిల్ ని రిమూవ్ చేయడానికి స్పిరిట్ ని వాడుతున్నాం. ఈ నీరు వేడెక్కి ఈ వేడి అనేది పరీక్షణాలుగా గ్రహించుకొని స్పిరిట్ కూడా వేడెక్కుతుంది. స్పిరిట్ మరిగి ఆకులలో ఉన్న క్లోరోఫిల్ ని రిమూవ్ చేస్తుంది. క్లోరోఫిల్ ఉంటే మనకు అయోడిన్ పరీక్ష చేయడానికి వీలు కాదు, కాబట్టి మనం ఈ విధంగా ఆకులలో ఉన్న క్లోరోఫిల్ ని తీయడం జరుగుతుంది. గ్రీన్ కలర్ లో కనిపిస్తుంది. అంటే ఈ గ్రీన్ కలర్ ఎలా వచ్చింది? ఆకులో ఉన్న పత్రంలో ఉన్న క్లోరోఫిల్ అనేది స్పిరిట్ లో కరిగిపోయింది. పత్రాలు ఏ రంగులోకి మారాయో పరిశీలిద్దామా. దీంట్లో ఉన్న స్పిరిట్ ని మనం వాచ్ గ్లాస్ లో పోద్దాం. చూడండి, స్పిరిట్ కలర్ గ్రీన్ కలర్ లో ఉంది. ఆకులని బీకర్ లో ఉన్న నీటిలోకి వేద్దాం. పరిశీలించండి, ఆకులు ఏ రంగులోకి మారాయి? లేత పసుపు వర్ణంలోకి మారాయి. నీటిలో ఆకులని కడిగిన తర్వాత కాసేపు వేడి నీటిలో ఉంచాలి. మృదువుగా అవుతుంది ఆకు. దీన్ని కూడా వేడి నీళ్ళలో వేద్దాం. వేడి నీటిలో ఆకుని కడిగిన తర్వాత తీసి అయోడిన్ పరీక్ష చేద్దాం. వేనీళ్ళ నుంచి ఆకును తీసుకుని వాచ్ గ్లాస్లో ఉంచిన దీనిపైన ఇప్పుడు అయోడిన్ టెస్ట్ చేద్దాం. పత్రం పైన అయోడిన్ డ్రాప్స్ వేద్దాం. దానిలో రంగు మార్పుని పరిశీలిద్దాం. ఇక్కడ చూడండి, ఆకు మీకు ఏ రంగులో మారినట్టు కనిపిస్తుంది? బ్లాక్ కలర్ లోకి, డార్క్ బ్లూ కలర్ లోకి మారినట్టు తెలుస్తుంది. అంటే ఈ పత్రం ఆహారాన్ని తయారు చేసుకుందా లేదా చేసుకుందని తెలుస్తుంది. అయోడిన్తో పరిశీలించడం వల్ల మనకి అది నీలిరంగులోకి, ముదురు నీలిరంగులోకి మారితే దీంట్లో పిండి పదార్థం ఉన్నట్టుగా మనకి తెలిసింది.